పరిపాలనా వికేంద్రీకరణ కోసం రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాల్ని ప్రకటించడం చాలా మంచి విషయమే. మరి ఒకటి ఏంటంటే మా హిందూపురం ప్రజల యొక్క దశాబ్దాల యొక్క కళ, అలాగే వాళ్ళ చెరకాల వాంఛ, ఈ యొక్క హిందూపురం ఒక జిల్లా కేంద్రం కావాలని. మరి అటువంటిది అన్నీ అటు చూస్తే వాణిజ్య అలాగే వ్యాపార పారిశ్రామిక పరంగా అలాగే విద్యా వైద్య విజ్ఞానంగా మరి ఎంతో విప్లవాత్మకమైన అభివృద్ధి చెందింది హిందూపుర ప్రాంతం. మరి దానికి కాదని ఒక గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్న ఒక పుట్టపర్తిని మున్సిపాలిటీ చేసి ఒక 30,000 కూడా జనాభా లేని, మాకైతే అక్కడ హిందూపురంలో ఒక 3 లక్షల దాకా జనాభా ఉంది, దాన్ని జిల్లా కేంద్రంగా హెడ్ క్వార్టర్స్గా ప్రకటించడం అనేది ఎంతో బాధాకరమైన విషయం. మాకేమి పుట్టపర్తి ఇది లేదు, మాకేంటంటే అదొక ఆధ్యాత్మిక కేంద్రం. అటువంటి ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఎంచుకోవడంలో ఎందుకంటే రేపు అన్నీ సౌకర్యాలన్నీ కూడా ఉండాలి ఒక జిల్లా కేంద్రం అనగానే. అలాగే రేపు ఎన్నో ఇటువంటి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ఆమె నచ్చక ప్రజలు లేకపోతే వేరే మిగతాంత అందరూ కలిసి ఒక విప్లవం ఏదైనా ధర్నాలు ఏమైనా చేయాలన్నా కూడా మరి అన్ని వసతులు కలిగి ఉండాలి ఆ ప్రాంతం. అటువంటి ఎంతో ప్రశాంతంగా ఉన్న ప్రశాంత నిలయం అటువంటి అక్కడ అది ఎక్కడ దాన్నే ఎంచుకోవడం వెనక మరి వాళ్ళ ఆలోచన ఏమిటో ఒకసారి అందరూ కూడా నిజంగా చెప్పాలంటే అక్కడ పుట్టపర్తి ప్రజలకు కూడా ఇది ఇష్టం లేదు పుట్టపర్తిని అక్కడ జిల్లా కేంద్రంగా చేయడం. మరి అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందింది హిందూపురం. అప్పుడు నాన్నగారి హయాం నుంచి కూడా అటు తుమ్ముకుంటా పారిశ్రామిక వాడైతేనేమి, లేకపోతే మిగతా వ్యాపారాల విషయానికి వస్తే అక్కడ మన అక్కడ హిందూపుర చింతపండు మరి అది రాష్ట్రంలో మొదటి స్థానంలో మార్కెట్, అలాగే మన దేశంలో రెండో స్థానంలో ఉంది, అలాగే ఈ యొక్క పట్టు పరిశ్రమ మార్కెట్ విషయానికి వస్తే మరి పెట్టింది పేరు హిందూపురం, రాష్ట్రంలో మొదటి స్థానంలో దేశంలో 3వ స్థానంలో ఉంది, అలాగే మన చేనేత మరి సుమారుగా రోజుకి 1-5 కోట్ల సంవత్సరానికి 1800 కోట్ల టర్నోవర్ లావాదేవీలు ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఉండగా ఒక ప్రశాంతంగా ఉన్న ఈ యొక్క పుట్టపర్తిని ఎన్నుకోవడం అన్నది మరి అన్నిటికీ ఒక రకంగా చూస్తే ఇక్కడ అన్ని ఆసుపత్రి ఉంది, జిల్లా కోర్టు ఉంది, మరి మెజిస్ట్రేట్ ఉంది, అక్కడ పశు వైద్యశాల ఉంది, ప్రభుత్వ ఆసుపత్రి ఉంది, ఇవన్నీ కూడా జిల్లా ఇవన్నీ వసతులు పెట్టుకుని మరి పుట్టపర్తిని మన హిందూపురం కాదని పుట్టపర్తిని వాళ్ళు ప్రకటించడం ఎంతో బాధాకరమైన విషయం. సో దయచేసి అందరూ ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఒకటై ఈ యొక్క దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి, లేదా దేనికైనా మేము ఉద్యమించడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అక్కడ వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టారు ఒకవేళ ఇట్లా జిల్లా కేంద్రంగా మేము ఇక్కడ మా కార్పొరేటర్లు అయితేనేమి, అక్కడ ఎమ్మెల్సీ ఇక్బాల్ గారు అయితేనేమి ఇలా జిల్లా కేంద్రంగా మేము చేస్తాము హిందూపురాన్ని అని ఇవాళ ఒకటే అంటున్నా నేను. నిన్న నేను అన్నా నేను ఆది నామకైనా సిద్ధంగా ఉన్నాను, కానీ హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా సాధించి తీరుతామని మా కార్పొరేటర్ అందరూ కూడా రాజీనామా చేస్తామన్నారు. అలాగే వాళ్ళని కూడా నేను డిమాండ్ చేస్తాను, వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది కాబట్టి
తప్పకుండా మీరు కూడా చేయాలి మాటకు మరి దీన్ని లేదా దీన్ని జిల్లా కేంద్రంగా సాధించడంలో మాతో పాటు మీరు కూడా ఉద్యమించాలి అన్నది ఒకటే ఒక ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ వాళ్ళ ఏదైతే కోరుకుంటారో దాన్ని కూడా గౌరవించి హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అండ్ జిల్లాకి ప్రశాంతలేం ఆ పేరు ఏదైనా పెట్టుకోమనండి దానికి మేము కాదట్లేదు కానీ హిందూపురం మాత్రం జిల్లా కేంద్రంగా ప్రకటించాలి అది మా డిమాండు సత్యసాయి శాంతి నేను సత్యసాయి జిల్లా పేరు పెట్టుకోమని అభ్యర్థిస్తున్నాను అలాగే జిల్లా కేంద్రంగా మాత్రం హిందూపురాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని ఉంటుందండి అందరం ఇంకా చూస్తాం దీని మీద వాళ్ళ ఎలా ఉంటుందో అదే వినతి వాళ్ళ కార్యాచరణ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మా కార్యాచరణ కూడా ఉంటుంది అందరు మా ప్రతిపక్ష పార్టీలు అందరు అన్నీ కలుసుకోవడం జరిగింది అందరు మాట్లాడుకోవడం జరిగింది ఏం లేదు అక్కడ వాళ్ళకే లేదు కలుస్తాం ఉడతాం తప్పకుండా కోరుతాం కోరుతాం వెళ్ళి కలుస్తాం దేనికైనా ఇప్పుడు ఇది మెయిన్గా ఈ జిల్లా కేంద్రం కోసం దేనికైనా మేము సిద్ధం మొదటి పెట్టు సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకుంటాం తీసుకుని ఆయన్ని ఆయనకి మా గోడు తెలుపుతాము విన్నవించుకుంటాము మేము ఎప్పుడు పోరాడుతుంటాం ఎక్కడున్నా పోరాడతాం అందరం కలిసి పోరాడతాం ఎక్కడున్నా ఎన్టీఆర్ పేరు పెట్టారు విజయవాడకు ఎలా అనుకుంటారు సార్ మీరు ఎలా అనిపిస్తుంది అది అటు పెట్టిన ఇప్పుడు ఎన్నో ఉద్యమాలు నడుస్తున్నాయి ఇప్పుడు రాష్ట్రంలో అటు ఉద్యోగస్తులు అయితేనేమి లేకపోతే టీచర్స్ అయితేనేమి ఎవరు పిఆర్సీ అని ఎప్పుడు ఎక్కడ లేని ప్రపంచంలో లేని ఈ విధంగా అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు అయితేనేమి మరి అందరూ కూడా ఉద్యమిస్తున్నారు వీటికి ప్రజల్ని వాళ్ళ దృష్టి మళ్ళించడానికి వాళ్ళు హుటాహుటి రాత్రి రాత్రి ఇది జిల్లాల ప్రకటనని పొత్తు తెల్లారి కల్లా ఇట ప్రకటించడం అంటే గౌరవం అందరికీ ఉంది కాకపోతే ఏంటంటే అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఆయన విగ్రహాల్ని విధ్వంసం చేస్తుంటే అసలు ఆయన దానికి ఏం రెస్పాన్స్ లేదు దానికి ఒక యాక్షన్ లేదు పైగా ఎక్కడ ఎక్కడి ఆయన పెట్టిన అన్న క్యాంటీన్లు ఉన్నాయన్నీ తీసేశారు అంత గౌరవం ఉంటే ఇలా కాదు ఇది దేనికో ఎందుకో ఇది ఒక పొలిటికల్ స్టంట్ ఇది నిజమైన ప్రేమతో కాదు నిజమైన ప్రేమతో మేము ఎప్పుడు ఆహ్వానిస్తాం అక్కడ విధ్వంస ఇవన్నీ జరుగుతుంటే వాటి గురించి స్పందించరు కానీ ఎన్టీ రామారావు పేరు జిల్లాకి పెడతా ఉంటే అందరికి తెలిసిన ఇదే అసలు ఏ ప్రేమతో నిజమైన ప్రేమ ఉంటే మా కన్నా క్యాంటీన్లు ఏమున్నాయి మేము అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన కంట్రూ చేయాల రామారావు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు అన్నీ నిర్వీర్యం చేసేసి మొత్తం వ్యవస్థలు అన్నింటి కూడా భ్రష్టు పట్టించి ఇవాళ అందరూ ఉద్యమిస్తుంటే దాంట్లో నుంచి ఎలా బయటపడాలా ఏం చేయాలి అని అసలు ఏమో పిచ్చి చేష్టలు కొత్త చేష్టలు అంటాము ఏదో చిత్తము ఏదో భక్తి దేవుడి మీద చిత్తం చెప్పుల మీద లాగా అన్నట్టు ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క ధోరణి మీరంటే జగన్ గారికి అభిమానం అంట మీరంటే జగన్ బాలకృష్ణ అభిమానం అనేది పబ్లిక్లో బాగా టాక్ ఉంది మీరంటే జగన్కి బాగా అభిమానం సో ఎన్టీఆర్ గారిని అదే అభిమానంతో పేరు పెట్టిండొచ్చు కదా ఇప్పుడు పేరు పెట్టుండొచ్చు కదంటే మేము నేను అడిగిన విగ్రహాలతో విధ్వంసం వీటి గురించి మా అసలు ఒక స్టేట్మెంట్ ఇవ్వకుండా ఎట్లా అనుకోవచ్చు ఆయనకి రామారావు మీద అభిమానం అని కిస్సా కుర్చీక ఒకసారి కుర్చీలో కూర్చుంటే అంతే అతను ఆత్మాభిమానంతో కూడిన అభిమానం అంటాం దాని గురించి నేను కూడా నేను ఆయనతో సినిమా పెద్దలతో అందరితో చర్చించడం జరిగింది అక్కడ ఏంటంటే నేను చెప్పాను దేనికి స్పందన లేదు మొత్తం అన్ని వ్యవస్థల్ని అన్నిటి ప్రశ్న మొత్తం అసలు ఏం చేస్తున్నామో వాళ్ళకి అసలు ఆలోచన శక్తి కోల్పోయి
అసలు ఏం జరుగుతుంది, రాష్ట్రం ఏంటి, రాష్ట్రంతో పాటు ప్రజల మనోభావాలు. ఇప్పుడు హిందూపురం కూడా ప్రజల మనోభావమే, వాళ్ళ యొక్క దానికి అనుగుణంగా నడుచుకోవాల్సింది ఎవడ ఏ ప్రభుత్వం అయినా. అలా కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా, వాళ్ళ ఇష్టానుసారం కాదు, ఇప్పుడు మంత్రులు వాళ్ళకి వాళ్ళ అధికారాలు లేవు, మంత్రులకి ఎవరికి వాళ్ళ అధికారాలు లేవు. ఇప్పుడు అంటేనేమో మళ్ళీ ఇప్పుడు ఏదో జిల్లాల ఇదంటారు, జిల్లాలు పెంచుతున్నాం అధికార వికేంద్రీకరణ కోసం అంటారు. అసలు అక్కడే ప్రభుత్వ ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్లోనే వైఫల్యం చెందినప్పుడు అతనికి ఈ జిల్లాలు ఏంటి అంటే ఏమి లేదు. ఇది ఒకటి నేను చెప్పినట్టు, ఒకటి ప్రాంతీయ పాపం తీసుకొచ్చి డిఫరెన్స్ తీసుకొచ్చి ప్రజల్లో ఒక ప్రజల్ని ఈ యొక్క అజిటేషన్స్ వీటికి వాటికి తెంపడానికి వాళ్ళు చేస్తున్న వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు డైవర్ట్ చేయడానికి ఈ ఒక మిగతా అన్నీ జరుగుతున్నాయి.